హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకొని మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. కంపెనీ మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది టోటల్ ఇండియా వైడ్గా, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకి. సో లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకుంటే కనుక మీరు 200 square feet ఉన్నటువంటి స్పేస్ ఒకటి చూపిస్తే చాలు, కంపెనీయే మీకు టోటల్గా సపోర్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇంటీరియల్ దగ్గర నుంచి, అలాగే సైన్ బోర్డ్ కావచ్చు, లాలీపాప్ బోర్డ్స్ కావచ్చు, ఇంకా అవసరమైనటువంటి ఈక్విప్మెంట్స్ అంటే కిచెన్ ఈక్విప్మెంట్స్ కావచ్చు, డీఫ్రిజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే అవసరమైనటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి లస్సీస్, ఫ్రూట్ సాలడ్, ఫాలోదా, మొజిటోస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ అండ్ కోల్డ్ కాఫీ, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా జ్యూసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 6 lakhs to 8 lakh rupees వరకు అవుతుంది. సో దీనికి మీరు ఎటువంటి రాయల్టీ ఫీని పే చేయాల్సిన అవసరం లేదు, కంపెనీయే మీకు ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ నెల్లూరులో లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకున్నటువంటి హర్షిత్ గారు మనతో ఇప్పుడు ఉన్నారు. అసలు లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఎలా తీసుకున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, సో ఏమేమి రా మెటీరియల్ ప్రొవైడ్ చేశారు, సపోర్టింగ్ ఎలా ఉన్నది అనేది తెలుసుకున్నాం. సో నమస్తే అండి హర్షిత్ గారు. సో లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఎప్పుడు తీసుకున్నారు చెప్పండి హర్షిత్ గారు. 2020లో లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని తీసుకొని మా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? మొత్తం అరౌండ్ 8 to 10 lakhs వరకు అయింది ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మన స్క్వేర్ ఫీట్ వచ్చేసి అరౌండ్ 200 to 300 square feet ఉండడం వల్ల మన కాస్ట్ అనేది కొంచెం పెరిగింది అన్నమాట. 8 to 10 lakhs అనేది. ఈ 8 lakhs కి కంపెనీ వాళ్ళు మీకు ఏమేమి ప్రొవైడ్ చేశారు? 8 lakhs లో మనకు వచ్చేది వచ్చేసి 3 lakhs వచ్చేసి ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది. మిగతా అమౌంట్ కంతా మనకి ఎక్విప్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. శాండ్విచ్ గ్రిల్లర్ కానీ, మనకి మిక్సీ, మిల్క్ షేక్స్కి బ్లెండర్ మిషను, ఫ్రైయర్ ఫ్రెంచ్ ఫ్రైస్కి, మన స్నాక్ ఐటమ్స్కి అంతా ఫ్రైయరు, డీప్ ఫ్రీజర్సు, బిల్లింగ్ మిషను, స్విగ్గీ జొమాటో ఆన్లైన్ టైఅప్, గూగుల్ ఇంటిగ్రేషను అండ్ మనకి ఇవన్నీ అనేది వాళ్ళు చేస్తారన్నమాట 8 lakhs మొత్తానికి. ఓకే, దీనికి సర్టిఫికేట్స్ ఏమన్నా మీరు తీసుకున్నారా కంపెనీ వాళ్ళే? అంటే మనకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది ఫస్ట్ మనం చేయించుకోవాలా. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ వచ్చేసి అది ఇస్తేనే మనకి స్విగ్గీ జొమాటో అనేది ఆన్బోర్డింగ్ అవుతుంది. ఓకే, సో అంటే ముఖ్యంగా లస్సీ కార్నర్ అని అన్నారు కదా, లస్సీస్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మనకి? ఇప్పుడు లస్సీలో వచ్చేసరికి మనకు ఒక 5-6 varieties ఉంటాయి. స్వీట్ లస్సీ దగ్గర నుంచి మ్యాంగో లస్సీ, బటర్స్కాచ్ లస్సీ, డ్రై ఫ్రూట్ లస్సీ, స్ట్రాబెర్రీ, ఇంకా రకరకాల ఫ్లేవర్స్తో, బ్లాక్ కరెంట్, రకరకాల టాపింగ్స్తో అన్నీ చేస్తాము. దాంతోపాటు మనకి 4-5 రకాల ఫలూడాస్ ఉంటాయి. రాయల్ ఫలూదా, మలై ఫలూదా, అలా ఒక 2-3 items ఉంటాయి. మళ్ళీ మిల్క్ షేక్స్ ఉంటాయి, సమ్ 20s of varieties ఉంటాయి. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, సిజ్లింగ్ బ్రౌనీ, ఇంకా మనకి చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి. స్నాక్స్, శాండ్విచెస్, బర్గర్స్, మనకి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్ కార్న్ నగ్గెట్స్, పొటాటో షార్ట్స్, రకరకాల వెరైటీస్ అంతా ఉంటుంటాయి అన్నమాట. టేస్ట్ పరంగా ఎలా ఉంటాయి అంటే ఫార్ములా అంటే? ఫార్ములా అంటే వాళ్ళు మనకు ఒక జస్ట్ ఒక బేసిక్ చార్ట్ అనేది ఇస్తారు. దాంట్లో మిక్సింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం మనకు అంతా ట్రైనింగ్ ఇస్తారు. డే 1 నుంచి మనకు వాళ్ళు ఒక సీనియర్ చెఫ్ని ప్రొవైడ్ చేస్తారు, నార్త్ ఇండియన్ వాళ్ళని. వాళ్ళు మనకి ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఐటమ్స్ ట్రైనింగ్ ఇవ్వడము, అన్ని శాంపిల్స్ చూపించడం అన్నీ అనేది మనకు రకరకాలుగా అన్ని టేస్ట్లు అనేది చూపిస్తారు మొత్తం. ఓకే, అంటే ఇంకా మీకు లాలీపాప్ బోర్డ్ కానివ్వండి, సైన్ బోర్డ్స్, బోర్డ్స్ అనేది మన అవుట్లెట్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకి ఇంటీరియర్స్ కానీ, మనకు కావాల్సిన బోర్డ్స్ కానీ, మనకు కావాల్సిన లాలీపాప్ బోర్డ్స్ కానీ, ఏ విధమైన అడ్వర్టైజ్మెంటు ఎలా అడ్వర్టైజ్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు మొత్తం అన్ని మనకు చూసుకొని వాళ్ళే అంతా చేస్తారు. మనకి మెజర్మెంట్స్ ప్రకారం మెజర్మెంట్స్ కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళ మనిషి వాళ్ళకి మనకి దగ్గరుండి అన్నీ చేపిస్తారు. డైలీ కౌంటర్ ఎంత జరుగుతుందండి అప్రాక్సిమేట్లీగా?
డైలీ కౌంటరు మామూలుగా మాకు ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో డిపెండ్స్ ఆన్ వీకెండ్స్, ఒక్కో రోజు ఒక్కొక్క విధంగా అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ని బట్టి మనకు బ్రేక్ ఈవెన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా. అంటే కొంతమందికి ఎక్స్పెన్సెస్ మెయిన్ ఏంటంటే ఇక్కడ రెంట్ తక్కువ ఉండే ప్లేస్ అయితే మాత్రం బెస్ట్ అండ్ నా సజెషన్ అండ్ నా ఒపీనియన్. సో ఎక్కువగా మన లస్సీ కార్నర్లో మూవ్ అయ్యేటటువంటి ఐటమ్స్ ఏంటంటే, అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్, అది అంటే కస్టమర్కి చాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. రకరకాల చాయిసెస్ అనేది ఎక్కువ ఉంటాయి, 10 రకాల చాయిసెస్ ఉంటాయి. అన్ని రకాలుగా ఎవరికి అనుకూలమైన చాయిస్ ప్రకారం వాళ్ళకి అనేది మనం ఇస్తూ ఉంటాం. మెయిన్ ఫ్లేవర్ చాక్లెట్ ఐటమ్స్ కొంచెం ఎక్కువగా మూవింగ్ ఉంటాయి. సో ప్రైస్ ఎలా ఉంటాయండి? ప్రైస్ అంతా చాలా మినిమంగా ఉంటాయి, పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మెయిన్ మన స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట పర్చేస్ చేసుకోవడానికి ఐటమ్ అన్న కూడా. లస్సీ కార్నర్ వాళ్ళు మీకు మార్కెటింగ్ పరంగా, సోషల్ మీడియా పరంగా ఏ విధమైనటువంటి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు? పరంగా అంటే వాళ్ళు మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, లేదా ఇంకేదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు, ఏదైనా కొత్త మెనూ ఇంట్రొడక్షన్ చేసినప్పుడు మనకేంటంటే వాళ్ళు మన పోస్టర్స్ పంపిస్తారు. మనం ఏంటంటే మన లోకల్ మార్కెట్లో మనం అనేది పోస్ట్ చేసుకోవాలి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం బిజినెస్ మనకి కొంచెం, ఇంకా ఏదైనా ఆఫర్స్ కావాలన్నా, ఏమైనా ఫెస్టివల్ స్పెషల్స్, లేదా ఈరోజు ఇంకేదన్నా ఆఫర్ ఉంది, లేదా లస్సీ డే అనో, లేదా స్వీట్ డే అనో, లేదా చాక్లెట్ డే అనో, అలా ఏదో ఒకటి ఉంటాయి కదా, అలాంటి డేస్ అంటే మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు మనకి ఆ ప్రమోషన్కి వాళ్ళు మనకి ట్యాగ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన లింక్స్, సమ్ వీడియోస్, చిన్న చిన్న క్లిప్స్ అన్నీ మాత్రం వాళ్ళు పంపిస్తారు మనకి. రా మెటీరియల్ పరంగా సపోర్టింగ్ ఎలా ఉంది? రా మెటీరియల్ పరంగా వాళ్ళు ఫస్ట్ ఒక 2 మంత్స్కి మన దగ్గర ఏంటంటే ఈ ఫ్రాంచైజీ ఫీజులో ఉంటుంది కాబట్టి మనం మొత్తం పే చేస్తాం కాబట్టి దానిలో పంపించేస్తారు. తర్వాత నుంచి ఏంటంటే కొన్ని మనకి ఇక్కడ లోకల్లో దొరికే ప్రోడక్ట్స్ మనం తెచ్చుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. బట్ ఏదైనా ప్రోడక్ట్ అవైలబుల్ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, కంప్లీట్గా లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకున్నటువంటి హర్షిత్ గారు ఏం చెప్పారనేది. సో మీరు ఎవరైనా కానీ లస్సీ కార్నర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి మీరు కనుక విజిట్ చేసి డైరెక్ట్గా బిజినెస్ గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, అంటే బిజినెస్ని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏమేం ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు, సో ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే ఫ్లేవర్స్ ఏముంటాయి, ఐటమ్స్ ఏముంటాయి, మొత్తం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీ లొకేషన్లో ఈ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే జరుగుతుందా జరగదా అనేది ఒక మార్కెట్ రీసెర్చ్ని చేసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి హర్షిత్ గారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో మీరు ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.